ఎవ్రీ వన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ ట్వెల్వ్ని చూద్దాం దీంట్లో ఫస్ట్ ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్చిలో ఏ సదస్సులో విభజించి వైదొలగండి అనేటటువంటి పిలుపును ఇచ్చింది జవాబు కరాచి సదస్సులో నెక్స్ట్ పద్నాలుగు బ్యాంకుల జాతీయకరణ జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు జవాబు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం నెక్స్ట్ సనాతన హిందూ సంస్థలతో సంబంధం ఉన్నటువంటి జాతీయ నాయకుడు ఎవరు జవాబు మదన్ మోహన్ మాలవ్య నెక్స్ట్ లాహోర్లో స్థాపించినటువంటి డిఏవి పాఠశాల పంజాబ్ యూనివర్సిటీగా ఎప్పుడు గుర్తింపు పొందింది జవాబు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ ముస్లిం లీగ్కు ముస్లిం లీగ్కు ప్రతిగా రాజకీయంగా ప్రేరితులైనటువంటి హిందువులు పంజాబ్ హిందూ కాన్ఫరెన్స్ను ఎప్పుడు స్థాపించారు జవాబు పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో ముస్లిం లీగ్కు ప్రతిగా రాజకీయంగా ప్రేరితులైనటువంటి హిందువులు పంజాబ్ హిందూ కాన్ఫరెన్స్ను స్థాపించారు నెక్స్ట్ విచార్ లాహిరి అనేటటువంటి పత్రికా స్థాపకులు ఎవరు జవాబు కృష్ణ శాస్త్రి చిప్లుంకర్ నెక్స్ట్ సత్నామి సత్నామి అనేటటువంటి శాఖను స్థాపించింది ఎవరు జవాబు గసిదాస్ నెక్స్ట్ బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని ఎప్పుడు నిషేధించారు జవాబు పద్దెనిమిది వందల ముప్పై మూడు సంవత్సరంలో నెక్స్ట్ దాదోబా పాండురంగ్ వీరు ముంబైలో తన మిత్రులతో కలిసి పరమహంస మండలిని ఎప్పుడు స్థాపించారు జవాబు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ బెంటింక్ ఆక్రమించినటువంటి మైసూర్ను తిరిగి వడయార్ వంశీయులకు అప్పగించినటువంటి వైస్త్రాయి ఎవరు బెంటింగ్కు ఆక్రమించినటువంటి మైసూర్ను తిరిగి వడగార్ వంశీయులకు అప్పగించినటువంటి వైస్రాయి ఎవరు జవాబు రిప్పన్ నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఎవరి పాలనా కాలంలో ఏర్పరిచారు జవాబు విల్లస్లీ విల్లస్లీ పాలనా కాలంలో నెక్స్ట్ భారతీయులు ఎవరికి కులం మతం వర్ణం స్వస్థలం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిరాకరించరని ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రకటించారు జవాబు బెంటింక్ బెంటింక్ యొక్క కాలంలో నెక్స్ట్ వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలో స్థానిక భాషలో విద్యా బోధన జరిగేటటువంటి థామ్సోనియన్ సోనియన్ అనేటటువంటి విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు జవాబు పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో పద్దెనిమిది వందల యాభై మూడు నెక్స్ట్ బెంగాల్ శతఘ్ని దళం ప్రధాన కేంద్రాన్ని కలకత్తా నుంచి మీరట్ మార్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు జవాబు డల్హౌసీ నెక్స్ట్ కింది వారిలో క్రిస్టియన్ వైస్రాయ్గా ఎవరిని పిలుస్తారు జవాబు ఇర్విన్ నెక్స్ట్ బెంగాల్ విభజనని బాంబు సెల్గా వర్ణించింది ఎవరు జవాబు సురేంద్రనాథ్ బెనర్జీ నెక్స్ట్ నేషనల్ కాలేజ్ నేషనల్ కాలేజ్ను పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ఎక్కడ స్థాపించారు జవాబు కలకత్తాలో స్థాపించారు నెక్స్ట్ బెంగాల్ విభజనను మోసంగా మోసంగా అభివర్ణించింది అభివర్ణించింది ఎవరు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నెక్స్ట్ బెంగాల్ విభజన సమయంలో ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఫెడరేషన్ హాలుకు పునాది వేసినటువంటి నాయకుడు ఎవరు జవాబు ఆనందమోహన్ బోస్ ఆనందమోహన్ బోస్ నెక్స్ట్ క్వశ్చన్ విడి సావర్కర్ లాలా హరదయాలను విప్లవోద్యమానికి జంట దేవతలుగా అభివర్ణించింది ఎవరు జవాబు శ్రీ బాలశ్రీ హరిదాస్ నెక్స్ట్ ఢిల్లీ కుట్ర కేసులో ప్రభుత్వానికి అప్రూవల్గా మారినటువంటి వారు ఎవరు జవాబు దీనానాథ్ దీనానాథ్ గారు వీరు అప్రూవల్గా మారారు నెక్స్ట్ జిమ్మేరియన్ ప్లాన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జిమ్మేరియన్ ప్లాన్ ఈ ప్లాన్ కింద బెర్లిన్లో ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరు జవాబు దీనిలో ఫస్ట్ వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ నెక్స్ట్ భూపేంద్రనాథ్ దత్తా నెక్స్ట్ లాలా హరదయాల్ లాలా హరదయాల్ ఇక్కడ చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా జిమ్మేరియన్ ప్లాన్ కింద బెర్లిన్లో ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి వారు నెక్స్ట్ క్వశ్చన్ గదర్ ఉద్యమ కాలంలో దేశవ్యాప్తంగా ఒకేసారి దాడులు జరిపేందుకు ఆయుధాల ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పారు జవాబు ఫస్ట్ అమృత్సర్ నెక్స్ట్ లూతియానా నెక్స్ట్ జచేవాల్ ఈ ఇక్కడ చెప్పినటువంటి ఈ అన్ని ప్రాంతాలలో కూడా ఆయుధాల ఫ్యాక్టరీని నెలకొల్పారు నెక్స్ట్ క్వశ్చన్ సర్దార్ సింగ్ రానా ధన సహాయం చేసి బాంబుల తయారీ విధానాన్ని నేర్చుకునేందుకు ఎవరిని రష్యాకు పంపెను జవాబు హేమచంద్ర హేమచంద్రను రష్యాకు పంపెను నెక్స్ట్ హౌ డిడ్ అమెరికన్ గెట్ ఫ్రీడమ్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు జవాబు రామ్ ప్రసాద్ బిస్మిల్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు వీరు హౌ డిడ్ అమెరికన్ గెట్ ఫ్రీడమ్ అనేటటువంటి గ్రంథ రచయిత నెక్స్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడ జన్మించను జవాబు బావ్రా బావరా వద్ద జన్మించను నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పంజాబ్ నవజీవన్ భారత్ సభ దీన్ని స్థాపించింది ఎవరు జవాబు దీనిలో ఫస్ట్ భగత్ సింగ్ నెక్స్ట్ యష్పాల్ నెక్స్ట్ చాబిల్దాస్ భగత్ సింగ్ యష్పాల్ చాబిల్దాస్ ఈ ముగ్గురు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో పంజాబ్ నవజీవన్ భారత్ సభను స్థాపించడం జరిగింది నెక్స్ట్ చిట్టగాంగు ముట్టడిలో పాల్గొన్నటువంటి స్కూల్ విద్యార్థి ఎవరు జవాబు వారెవరంటే చూద్దాం ఫస్ట్ ప్రీతి లతా వడ్డేకర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక వారు అంబికా చక్రవర్తి నెక్స్ట్ గణేష్ ఘోష్ ఈ ముగ్గురు కూడా చిట్టగాంగ్ ముట్టడిలో పాల్గొన్నటు పాల్గొన్నటువంటి స్కూల్ విద్యార్థులు నెక్స్ట్ క్వశ్చన్ నాసిక్లోని కలారం దేవాలయంలోనికి అంటరాని వారిని అంట అంటరాని వారికి ప్రవేశం కల్పించాలని అంబేద్కర్ ఏ సంవత్సరంలో సత్యాగ్రహం చేశారు జవాబు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నెక్స్ట్ రుణ విముక్తి జమీందారీ రద్దు మరియు పన్ను వసూలులో సరళిత డిమాండ్లుగా ప్రథమ కిసాన్ మేనిఫెస్టోను ఎప్పుడు విడుదల చేశారు జవాబు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్